Hello friends, ఈరోజు నేను మీడియా ఫైర్లో మనం ఫోటోస్ని యాప్స్ని ఎలా పబ్లిష్ చేయాలని చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఏది పబ్లిష్ చేయాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, అంటే పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అది ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఇది ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది బ్లాక్ టెక్స్ట్ ఇది ఉంది చూడండి, నేను దీన్ని పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ముందుగా షేర్ ఆప్షన్ ఉంది చూడండి, షేర్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీడియా ఫైర్ ఉంది చూడండి. మీడియా ఫైర్ ఎందుకు వచ్చిందంటే నేను మీడియా ఫైర్ అనే యాప్ని ఎక్కించుకున్నాను. కొంతమంది వెబ్సైట్స్లోనే డైరెక్ట్ చేస్తారు, అలా కాకుండా యాప్స్ ఎక్కించుకుంటే డైరెక్ట్ యాప్లోనే ఆ మీడియా ఫైర్ యాప్లోనే డైరెక్ట్ ఈజీగా పబ్లిష్ చేయొచ్చు. మీడియా ఫైర్ మీద ప్రెస్ చేస్తున్నాను చూడండి, వెంటనే ఇది అప్లోడింగ్ అయిపోతుంది, వెంటనే తొందర పబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీడియా ఫైర్ యాప్ ఓపెన్ చేస్తాను, కొంచెం రీఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ ఉంది చూడండి, బ్లాక్ టెక్స్చర్ అని ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. మనం ఇది క్లారిటీగా చూడాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు అప్లోడ్ చేసినాం కానీ డౌన్లోడ్ చేసుకోలేదు దీనిలో నుంచి. ఇప్పుడు మనం దీన్ని లింక్ జనరేట్ అయిపోయింది. ఈ లింక్ జనరేట్ అయినది ఎలా పంపించాలని చూడండి. దీన్ని హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద ప్రెస్ చేయండి. ఇందులో వాట్సాప్ అన్న ఎవరికి పంపించాలనేది ఇక్కడ వాట్సాప్లో నేను పంపిస్తున్నాను, మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాను. చూడండి ఇది ఆ ఫైల్ యొక్క లింక్. ఇలా యాప్ లింక్ అయినా వీడియో లింక్ అయినా ఈజీగా జనరేట్ అయిపోతుంది ఈజీగా. ఇక్కడ సెండ్ ఆప్షన్ కొడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.